శ్రీ శివాయ గురవే నమః. నమస్కారం. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత విశేషాలు 9/6/1918. తాడికొండలో పడమటి వీధిలో వేద పాఠశాల ఉండేది. అది దయ్యాల కుంపగా పేరు పొందింది. ఆ ఊళ్ళో ఒక భూత వైద్యుడు రాఘవనారాయణ శాస్త్రి గారి మీద అభిమానం కలిగినటువంటి వాడు రాత్రి పొద్దుపోయిన పిమ్మట ఎప్పుడూ ఆ బజారికి పోవద్దని చెప్పారు. అంటే ఆ పడమటి వీటిలో బజారికి. ఒకనాడు వీరు ఆ వీధిలో భోజనానికని ఒక రాత్రి పొద్దుపోయిన పిదప తిరిగి వస్తూ ఆ వేద పాఠశాల దగ్గరికి పోయారు. వీరు అతడికి పోయేసరికి అక్కడి వేద పండితుడు విద్యార్థులకి ఘనపాఠం చెప్తున్నాడు. మధ్యలో పలకరించడానికి ఇష్టం లేక ఓ పక్కగా చాప్ మీద కూర్చుని కొంచెం మేను వాల్చారు. ఇంతలో కునుకు పట్టింది. ఆ గణపాటి గారు వీరిని గమనించలేదు. కొంతసేపటికి బయట గొళ్ళెం పెట్టి శిష్యులతో పాటు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటిపోయింది. మెలకు వచ్చింది. దిగంబరంగా ఒక స్త్రీ జుట్టు విరబోసుకొని భయంకరంగా దగ్గరికి వస్తోంది. నా దగ్గరికి రాకు, దూరంగా ఉండు అని శాస్త్రి గారు అన్నారు. ఆమె వినలేదు. నువ్వెవరివి అని అడిగారు. ఈ ఇంటికి యజమానురాలిని అంది. ఆ కొంప పిశాచాలతో కూడింది అనే మాట అప్పుడు శాస్త్రి గారికి స్ఫురించింది. వీరు గాయత్రి జపం చేయటం ప్రారంభించారు. ఆ మంత్రం మానేయి అని ఆమె గట్టిగా అరిచింది. వీరు మరింత పెద్దగా జపించడం మొదలుపెట్టారు. ఆమె వెనక్కి తగ్గి మాయమైపోయింది. సమయం తెలియలేదు. బయటికి పోవటానికి వీల్లేదు. ఎందుకంటే బయట గొల్లెం పెట్టేసింది కదా. భయం అన్న మాట లేదు కానీ వీరికేమి తోచట్లేదు. మరలా ఎలాగో సర్దుకొని పడుకున్నారు. ఆ కామినీ పిశాచం మళ్ళీ కనపడింది. అప్పుడు మళ్ళీ లేచి కూర్చొని కళ్ళు మూసుకుని గాయత్రి జపిస్తున్నారు. ఎంతసేపు చేశారో తెలియలేదు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. నువ్వెవడీరా అన్నారు. నీ సహపాఠిని మృత్యుంజయుణ్ణి అనే మాట వినవచ్చి లోపల గడియలేదు, బయట గొళ్ళెం పెట్టినట్టుంది అని శాస్త్రి గారు అన్నారు. అతడు తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. తెల్లగా తెల్లవారింది. గురువుగారు నీ కోసం పంపించారు. నువ్వు రాత్రికే తిరిగి రానందని ఆదుర్దా పడుతూ నన్ను పంపి నిన్ను వెతకమన్నారు అని అతనితో కలిసి ఆ మృత్యుంజయుడు కూడా బయటకు వచ్చారు. ఈ విషయం తెలిసి గురువుగారు భూత వైద్యుడు ఆ ఇంటి యజమానురాలు అర్ధాంతరపు చావు చనిపోవటం చెప్పారా, అందుకే ఆ దయ్యం చేత చిక్కి బతికిన వాడెవడూ లేడు, అట్టివాడు ఇప్పటికి నీ ఒక్కడివే, నీ ఉపాసనా బలం ఇట్టిదిరా, నీకు ఇంకెక్కడ తిరుగులేదు అని ధోకా లేదు అని గురువుగారు రాఘవనారాయణ శాస్త్రి గారిని పొగిడారు. ఇది డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీరామ కథామృత కవి కుమార జీవితంలోని ఒక భాగం. మిగతా విషయాలు మరలా తర్వాత భాగంలో. నమస్కారం. మీ తాడేపల్లి పతంజలి.